నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా భద్రత గురించి తీసుకువచ్చినటువంటి చట్టం దిశ యాక్ట్ 2019. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దిశ యాక్ట్ 2019 గురించి మనం కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ చట్టం వల్ల చాలా మంది ఆడవాళ్ళకి సత్వర న్యాయం చేకూరుతుంది. కేవలం ఆడవారికి మాత్రమే కాదు, చిన్నపిల్లల పైన జరిగేటువంటి లైంగిక నేరాల గురించి కూడా శిక్ష అతి తక్కువ కాలంలో పడుతుంది. సో ఈ దిశ యాక్ట్ 2019 లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే చట్టం పట్ల అవగాహన, శిక్షల పట్ల అవగాహన కల్పిస్తేనే అటువంటి నేరం చేయాలన్నటువంటి సంకల్పం ఉన్నవారు కూడా వెనకంజ వేస్తారు. కాబట్టి ఆ చట్టం గురించి తెలుసుకుందాం. అయితే చాలా గర్వంగా చెప్పుకునే అంశం ఏంటంటే, మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో అతి పవర్ఫుల్ యాక్ట్ గా చెప్పుకోవచ్చు దిశ యాక్ట్ 2019. దీనికోసం అని చెప్పేసి 100 కోట్ల బడ్జెట్ ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టబోతుంది. ఈ దిశ యాక్ట్ 2019 లోని ముఖ్యాంశాలు ఏంటంటే, కేవలం విత్ ఇన్ 21 డేస్ లో శిక్ష ఖరారయ్యేటట్టు చేస్తారు. అంటే మొదటి 7 రోజుల్లో ఎటువంటి నేరం జరిగినా కూడా, లైంగిక నేరాలు జరిగితే దాని పట్ల కేసు దర్యాప్తు చేయడం, మిగతా 14 డేస్ లో శిక్ష ఖరారయ్యేటట్టు చేస్తారు. అంటే మొత్తం 21 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా 100 కోట్ల బడ్జెట్ ని ఈ యొక్క యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. అదేవిధంగా ప్రతి డిస్టిక్ట్ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు, అలాగే ప్రత్యేకమైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెట్టబోతుంది. అలాగే 14 దిశ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలను తయారు చేసి వాళ్ళు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క కేసుల్ని తీసుకుని దర్యాప్తు చేస్తారు. అదేవిధంగా దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది 24 అవర్స్ పనిచేస్తుంది. ఎక్కడ ఏ మూల ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా సరే వాళ్ళు వెంటనే ఆ కమాండ్ సెంటర్ కాల్ చేసి వాళ్ళు సత్వర న్యాయాన్ని పొందొచ్చు. అయితే దీనికోసం అని చెప్పేసి భారతీయ శిక్షా సంస్థలోని కొన్ని ఐపీసీ సెక్షన్స్ ని కూడా కొత్తగా యాడ్ చేస్తున్నారు. సెక్షన్ 354F వచ్చేసి చిన్నపిల్లల కోసం, 354E వచ్చేసి ఈ ఆడవాళ్ల పైన జరిగేటువంటి నేరాల గురించి ఈ సెక్షన్ ను దాంట్లో ఇంక్లూడ్ చేశారు. 354F వచ్చేసి ఏంటంటే, ఇంత ముందుకు పోక్సో యాక్ట్ ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ అగెన్స్ట్ చిల్డ్రన్, చిన్నపిల్లల పైన లైంగిక నేరాలు జరిగినప్పుడు ఇంతకు ముందుకు 327 పనిష్మెంట్ ఉండేది, చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు మాత్రం విత్ ఇన్ 21 డేస్ లో నేరం జరిగిన తర్వాత విత్ ఇన్ 21 డేస్ లో శిక్ష ఖరారు అవుతుంది. వాళ్ళకి జీవిత కాల జైలు శిక్ష ఉంటుంది ఎవరైనా సరే చిన్నపిల్లల పైన లైంగిక నేరాలు చేస్తే. ఇకపోతే నిర్భయ 2013 ప్రకారం ఇంతకుముందు 4 మంత్స్ టైం ఉండేది మినిమం. అంటే 2 మంత్స్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్, 2 మంత్స్ వచ్చేసి ట్రయల్ పీరియడ్ కోసం ఉండేది. కానీ దిశ 2019 ప్రకారం విత్ ఇన్ 21 డేస్ లో శిక్ష ఖరారు చేస్తారు. అదేవిధంగా పోలీసు వారు ప్రతిక్షణం ఈ అండగా ఉంటారు ఆడవాళ్ళకి. అదేవిధంగా భారతీయ శిక్షా సంస్థలో కొత్తగా ఇంతకుముందు చెప్పినట్టుగా 2 సెక్షన్స్, 354F(e) అనేది పెట్టారు. అలాగే నేర విచారణ ప్రక్రియ చట్టం, అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా మార్చేసి చాలా త్వరగా న్యాయం చేసేటట్టు చేస్తున్నారు. ఈ దిశ యాక్ట్ 2019 ప్రకారం ఎవరైనా సరే ఆడవాళ్లతోని ఆడవాళ్ళని వేధిస్తే, అంటే చాటింగ్ గానీ, ఇమెయిల్ గానీ, ఎనీ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అసభ్య పద్ధతులను వాడినా, అసభ్యంగా ప్రవర్తించినా, ఇటువంటి విమెన్ హెరాస్మెంట్ చేసినా కూడా విత్ ఇన్ 21 డేస్ లో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. ఫస్ట్ టైం చేస్తే 2 ఇయర్స్, సెకండ్ టైం రిపీట్ చేస్తే 4 ఇయర్స్ జైలు శిక్ష ఉంటుంది. సో రేప్ ఇటువంటి నేరాలు చేస్తే మాత్రం మరణ శిక్ష డైరెక్ట్ గా వాళ్ళకి విత్ ఇన్ 21 డేస్ తర్వాత ఆ శిక్ష ఖరారయ్యే విధంగా చేస్తారు. కాబట్టి సో బీ కేర్ఫుల్, రెస్పెక్ట్ విమెన్, లెట్ అస్ గివ్ ఫ్రీడమ్ టు విమెన్, లెట్ అస్ ట్రీట్ ఎవ్రీ విమెన్ యాజ్ అవర్ మదర్. థ్యాంక్ యూ సో మచ్. జస్టిస్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ అనే నినాదంతో నేను వర్క్ చేస్తాను.